హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. వెదర్ రిపోర్ట్ అయితే కనుక వచ్చేసింది ఫ్రెండ్స్, నైరుతి ఋతుపవనాలపై వాతావరణ శాఖ ముఖ్యమైన ప్రకటన అయితే చేసింది. ఎప్పుడెప్పుడు అని దేశం మొత్తం ఎదురు చూస్తున్న నైరుతి ఋతుపవనాల రాక గురించి భారత వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. గత కొన్ని రోజులుగా దేశంలో ఎండలు అయితే మండిపోతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అయితే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. కేవలం ఏపీ, తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో అయితే రీసెంట్గా వచ్చిన రెమాల్ తుఫాన్ కారణంగా అయితే కనుక కొన్ని జిల్లాల్లో కొంచెం వర్షపాతం అయితే కనుక నమోదయ్యి ప్రజలైతే సేదతీరారు. కాకపోతే గత 2 నుంచి 3 రోజుల క్రితం నుంచి కూడా ఇక ఎండలైతే కనుక మళ్ళీ దంచి కొడుతున్నాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో భారత వాతావరణ శాఖ గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఇక ఎడారి రాష్ట్రమైన రాజస్థాన్లో పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఎండ 50 డిగ్రీలు దాటిపోయి దేశంలో 5 ఏళ్ల తర్వాత అత్యధిక ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి. ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ నైరుతి ఋతుపవనాల గురించి కీలక అప్డేట్ ఇచ్చింది. గురువారం నైరుతి ఋతుపవనాలు కేరళలోకి ప్రవేశించనున్నాయని అయితే తెలిపింది. అయితే రోజు సాయంత్రంలోపు కేరళలోకి అయితే కనుక ఋతుపవనాలు రానున్నాయి. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాలకు కూడా నైరుతి ఋతుపవనాలు ఎప్పుడొస్తాయన్న విషయాన్ని అయితే ఐఎండి వెల్లడించింది. ఇక రాబోయే 24 గంటల్లో నైరుతి ఋతుపవనాలు కేరళ తీరాలను తాకుతాయని తాజాగా భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర గారు అయితే వెల్లడించారు. నైరుతి ఋతుపవనాలు ప్రారంభానికి ముందే కేరళలో అనుకూల పరిస్థితి ఉందని తాజాగా ఐఎండి సైతం అంచనా వేసింది. ఇక కేరళతో పాటు కొన్ని ఈశాన్య రాష్ట్రాలకు వచ్చే 24 గంటల్లో నైరుతి ఋతుపవనాల ఆగమనం ఉంటుందని ఐఎండి డీజీ బుధవారం విడుదల చేసిన బులెటిన్లో పేర్కొన్నారు. ఋతుపవనాల ఆగమనంతో వచ్చే 3 నుంచి 4 రోజుల్లో వాయువ్య మధ్య భారత రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న గరిష్ట ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీలు, అంటే ఇప్పుడు వస్తున్న ఉష్ణోగ్రతలు అయితే కనుక 3 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ వరకు క్రమంగా తగ్గే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది. గత ఏడాది నైరుతి ఋతుపవనాలు వారం రోజులు ఆలస్యంగా జూన్ 8వ తారీఖున అయితే కనుక కేరళను తాకాయి. సాధారణంగా కేరళలో నైరుతి ఋతుపవనాలు జూన్ 1వ తేదీన ప్రారంభమై తర్వాత ఉత్తరం వైపుగా కదులుతూ జూలై 15వ నాటికి దేశంలోని మిగిలిన అన్ని ప్రాంతాలకు కూడా విస్తరిస్తాయి. అయితే ఇప్పటికే కేరళకి నైరుతి ఋతుపవనాలు చేరుకోవడంతో కేరళలో ఇప్పటికే భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాలు కేరళలోకి ప్రవేశించిన 4 నుంచి 5 రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండి అంచనా వేసింది. నైరుతి ఋతుపవనాల కదలిక ఆధారంగా అవి దేశంలోని వివిధ ప్రాంతాల్లోకి ప్రవేశించే సమయం అయితే ఆధారపడి ఉంటుంది. నైరుతి ఋతుపవనాలు వేగంగా కదిలితే అంతే వేగంగా దేశం మొత్తం కూడా ఋతుపవనాలు వ్యాపిస్తాయి. ఇక ఈసారి దేశంలో అయితే కనుక సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర ఇటీవలే మీడియాకి అయితే వెల్లడించారు. అంటే గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి అత్యధిక వర్షపాతం అయితే నమోదయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు.